ఇండియన్ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కు బదులు నీళ్లు నిండి ఉండడంతో ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణపురంలో ఓ ఇంట్లో వంట చేసే క్రమంలో గ్యాస్ స్టవ్ వెలగలేదు. రెగ్యులేటర్, కనెక్షన్ ట్యూబ్, స్టవ్ అన్ని చెక్ చేసిన తర్వాత గ్యాస్ అయిపోయిందేమోనని సిలిండర్ ని వంచి చూడగా ఏకంగా అందులోంచి నీళ్లు వచ్చాయి. ఇది చూసి స్థానికులంతా విస్తుపోయారు. సిలిండర్ సరఫరా చేసిన డీలర్ ను సంప్రదించగా గత కొన్ని రోజులుగా ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయని చెప్తున్నారు. సిలిండర్ మార్చి కొత్తది ఇస్తామని తెలిపారన్నారు. నా పేరు అంగిరేకుల శ్రీనివాసరావు. మాది రామకృష్ణాపురం, చీరాల, మా ప్రకాశం డిస్ట్రిక్ట్. మొన్న 3 నవంబర్ 3 తారీఖున గ్యాస్ బుక్ చేస్తే 6 తారీఖున గ్యాస్ వచ్చింది. 10 తారీఖున ఈ సిలిండర్ని మేము వాడకం మొదలుపెట్టాము. నిన్న 21 తారీఖు ఈవినింగ్ గ్యాసు అయిపోయింది. గ్యాస్ అయిపోయి మంట రావట్లేదు. ఈ మంట రాకపోవటం కారణం ఏందని చెప్పి చూస్తే సిలిండర్ ఎంత చూసినా గ్యాస్ రావట్లేదు. సిలిండర్లో నుండి వంచితే నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి వంచితే నీళ్లు కారుతున్నాయి. సిలిండర్ మొత్తం నీళ్ళే. ఈ నీళ్లు ఉన్నాయని చెప్పేసి వేటపాలెం గోవింద సాయి విజయసాయి వాళ్ళకి ఏజెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇలాగ వస్తున్నాయి, గత 6 నెలల నుంచి మా దగ్గర ఒక 10-16 సిలిండర్ల దాకా ఉన్నాయి, ఈ కంప్లైంట్ ఉంది, మీకు మేము రేపు రిప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నారు ఇది అసలు ఈ సిలిండర్ గ్యాస్ అయిపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ వర్షాల్లో రాత్రి భోజనం కూడా చేయడానికి వీలు లేక చాలా ఇబ్బంది పడ్డాము ఈ వర్షాల నిమిత్తం. ఇలా ఈ ఇండియన్ గ్యాస్లో ఇలా వాటర్ రావటం అనేది ఏంటో అసలు చాలా చెప్పుకోదగ్గటువంటి విషయంలా ఉంది. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఇది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.